హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు టెక్ ఇన్ఫ్లుయెన్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు ఎటువంటి యాప్స్ యూజ్ చేయకుండా మీ మొబైల్లో ఉన్న ఫైల్స్ని ఎలా హైడ్ చేయాలో చెప్తాను. సో చూడండి, ఈ ఫీచర్ అనేది మీ మొబైల్లో డిఫాల్ట్గా ఉంటుంది. సో ఆ ఫీచర్ ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో ముందుగా మీ ఫైల్ మేనేజర్ లేదా గ్యాలరీ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, చేసిన తర్వాత మీరు ఏదైతే ఫైల్ని హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ని లాంగ్ ప్రెస్ చేయండి. సో నేను ఈ ఫైల్ని హైడ్ చేయాలనుకుంటున్నాను, లాంగ్ ప్రెస్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ టాప్ రైట్ కోణంలో 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసి రీనేమ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ టెస్ట్కి ముందు ఒక డాట్ టైప్ చేసి ఓకే మీద ప్రెస్ చేయండి. చేసినట్లయితే ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు చూడండి, కైన్ మాస్టర్ అనే ఫైల్ ఇక్కడ నాకు ఎక్కడ కనిపించట్లేదు. సో హైడ్ అయిపోయింది. సో ఇలాగా మీ ఫైల్స్ని హైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు ఏదైతే ఫైల్ని హైడ్ చేశారో, సో అది మళ్ళీ మీకు డిస్ప్లే కావాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేసి షో హిడెన్ ఫోల్డర్స్ మీద ట్యాప్ చేయండి. చేసినట్లయితే మీ మొబైల్లో ఏవైతే హిడెన్ ఫోల్డర్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ చూపిస్తుంది. సో ఇందాక చూసినట్లయితే కైన్ మాస్టర్ ఈ అప్లికేషన్ని నేను హైడ్ చేశాను. సో దీని మీద లాంగ్ ప్రెస్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత రీనేమ్ అని చూసారా, రీనేమ్ మీద క్లిక్ చేసి ఈ డాట్ ఏదైతే ఇచ్చారో ఆ డాట్ని రిమూవ్ చేసేయండి. ఓకే మీద ప్రెస్ చేయండి. రీఫ్రెష్ చేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు డోంట్ షో హిడెన్ ఫోల్డర్స్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు కైన్ మాస్టర్ ఈ ఫైల్ అనేది మళ్ళీ నాకు డిస్ప్లే అయింది. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీరు హైడ్ చేయాలనుకున్న ఫైల్ని హైడ్ చేసుకోవచ్చు, లేదా హైడ్ చేసిన ఫైల్ని మళ్ళీ డిస్ప్లే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు సలహాలు సూచనలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.